చంద్రబాబు అరెస్ట్ అయిన నెల రోజులైంది గత నెల తొమ్మిదిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసింది సిఐడి అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇంతకీ సిఐడి ఆరోపణలేంటి బాబు వాదనలేంటి ఉదయం ఆరు గంటలు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం దగ్గరికి వెళ్లారు పోలీసులు బస్సులో ఉన్న చంద్రబాబును పిలిచి అరెస్టు నోటీసులు ఇచ్చారు సిఆర్పిసి సెక్షన్ ఫిఫ్టీ కింద అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు దాంతో బాబు లాయర్లు టీడీపీ నేతలు పోలీసులతో గొడవకు దిగారు తీవ్ర ఉద్రిక్తత మధ్య బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తరలించారు అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు ఆ తర్వాత మళ్లీ సీఐడీ ఆఫీసుకు రాగా కాసేపు హైడ్రామా నడిచిందే చివరకు ఏసీబీ కోర్టులు హాజరుపరిచారు పద్నాలుగు రోజులు రిమాండ్కు ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల అవినీతి జరిగిందన్నది సీఐడి ఆరోపణ కేబినెట్ లో చెప్పిన దానికి జీవోకు భిన్నంగా ఎంఓయూ జరిగిందని చెబుతోంది ఏపీలో నుంచి నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి తిరిగి వాటిని హైదరాబాద్కు తరలించారని సీఐడీ తన రిపోర్టులో ప్రస్తావించింది చంద్రబాబు ఆయన అనుచరులు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తోంది అయితే చంద్రబాబు లాయర్లు మాత్రం తప్పుడు కేసులు పెట్టారని చెబుతున్నారు కార్పొరేషన్కు ప్రైవేట్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఇందులో బాబు పాత్రమీ లేదంటున్నారు రెండు ఇరవై రెండు జనవరిలో కేసు నమోదు చేశారని ప్రధాన నిందితులకు కూడా బెయిల్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు పదిహేను రోజుల జుడిషియల్ కస్టడీ పూర్తయ్యాక పోలీస్ కస్టడీ తీసుకోవద్దని అన్నా ఇప్పటికే రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై సోమవారం తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు ఐఆర్ఆర్ ఫైబర్ నెట్ అంగల్లు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందే ఇక కస్టడీ బెయిల్ పిటిషన్లపై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది